వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు తెలివి అనేక రకాలుగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఆగస్ట్ 15th మహాత్మా గాంధీ ఏం చెప్పాడు అర్ధరాత్రి ఆడోళ్ళు నడి బజార్లతో రోడ్డు మీద తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అంటే అదే ఆగస్ట్ 15th రోజు పట్ట పగులు ఒక అమ్మాయిని కూని చేయడం జరిగింది ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రోజు అయితే ఈ దిశ చట్టం బుల్లెట్ కంటే కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి రోజు రోజే గారు రోజు గన్న కంటే స్పీడ్గా వస్తారని చెప్పేసి రోజే గారు చెప్పడం జరిగింది మరి ఆ విధంగా మాకైతే ఇక్కడ ఎక్కడ కనపడలేదు 21 రోజుల్లో ఎవరైతే అర్హులు శిక్షకు అర్హులు ఉంటారో వాళ్ళకి శిక్ష వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అసెంబ్లీలో కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క కేసులో కూడా వాళ్ళు ఈ విధంగా దాన్ని అమలు పరిచినట్టయితే మాకు ఎక్కడ కనపడలేదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇలాంటి జరగలేదు ఇప్పుడైతే ప్రతి దగ్గర చాలా దారుణంగా కూడా మహిళల మీద ఎన్నో మనం చూస్తున్నాం ఈరోజు ఎందుకు మీ బాధ్యత అయినటువంటి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే టీటీడీ బోర్డులో ఒక బాధ్యత అయినటువంటి ఒక పోస్ట్ ఉన్నోళ్ళు మహిళలతో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూశారు అదేమంటే మిమిక్రీ అంటారు మిమిక్రీ అయితే తేల్చండి ఎవరు మిమిక్రీ చేస్తారో తేల్చండి ఒక ఆయన ఒక రకంగా ఒక ఆయన వినలేని భాషలో మీరు ఒళ్ళు బలిసి ఆడవాళ్లతోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు గతంలో ఎప్పుడైనా ఇది జరిగిందా అదేమంటే వీళ్ళ వెదుగుదలని చూడలేక ఎవరో చేస్తున్నారంట అయ్యే మీ వెదుగుదల కాదు ఒకళ్ళు అట్టాలు చేయాలనుకుంటే తెలుగుదేశం వాళ్ళు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీదనే చేస్తారు మేమే చేయాల్సిన అవసరం ఏముంది ఈ విధంగా మహిళల్ని మీరు కించపరిచి అనేక రకాలుగా మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పుస్తే తప్ప మహిళలకు రక్షణ లేదు అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా కూడా మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాను.